దసరా సందర్భంగా అక్టోబర్ 5న థియేటర్స్లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో, వాటికి సంబంధించిన ప్రోమోస్ చూసిన తర్వాత నాకేమనిపించిందో అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ముందుగా థియేటర్లో రిలీజ్ అయిపోయే సినిమాల విషయానికి వస్తే, చిరంజీవి గారు మెయిన్ లీడ్గా లూసిఫర్ సినిమాకి రీమేక్గా తెరకెక్కిన సినిమా గాడ్ ఫాదర్, ఈ సినిమాని అక్టోబర్ 5 నుంచి థియేటర్స్లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా మీద అయితే ఫస్ట్ నుంచి కూడా కొంచెం తక్కువ బజ్జే ఉంది. ఎందుకంటే లూసిఫర్ సినిమాని చూడాలి అనుకున్న వాళ్ళు చూసేయడం, తెలుగులో రిలీజ్ చేసినప్పుడు ఆ సినిమా ఎక్కువ మందికి నచ్చకపోవడం, ఇలాంటి రీజన్స్ వల్ల ఈ సినిమా మీద బజ్ అయితే లేదు. కానీ సాంగ్స్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంతవరకు బజ్ అయితే వచ్చింది. ఆ బజ్జను నిలబెట్టుకుని సినిమా హిట్ వరకు వెళ్తుందో, బ్లాక్ బస్టర్ హిట్ వరకు వెళ్తుంది అనేది రిలీజ్ వరకు వెయిట్ చేసి చూడాలి. ఇక రెండో సినిమా విషయానికి వస్తే, నాగార్జున గారు మెయిన్ లీడ్గా చేసిన గోస్ట్, ఈ సినిమా ట్రైలర్లో యాక్షన్ ఎపిసోడ్ చూడడానికి బాగా అనిపించాయి. ఇక ట్రైలర్లో ఆ విషయం గురించి తప్ప మిగిలిన విషయాల గురించి పెద్దగా రివీల్ చేయలేదు. దాంతో ఈ సినిమా మీద యాక్షన్ ఎపిసోడ్స్ ఇష్టపడే వాళ్ళకి, ఇలాంటి జానర్స్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. ఇక మిగిలిన నార్మల్ ఆడియన్స్ అయితే సినిమా రిలీజ్ అయ్యాక సూపర్ హిట్ టాక్ వస్తే కానీ పట్టించుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయేమని నాకైతే అనిపించింది. ఇక మూడో సినిమా విషయానికి వస్తే, బెల్లంకొండ గణేష్ మెయిన్ లీడ్గా చేస్తున్న సినిమా స్వాతిముత్యం, ఈ సినిమా ట్రైలర్ అయితే చూడడానికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా బాగానే అనిపించింది. ట్రైలర్లో పెద్ద పెద్ద ఎమోషన్ సీన్లు, ఫన్ను పెద్దగా కనిపించకపోయినా సింపుల్గా అందంగా అయితే అనిపించింది. ఇక పండగ అనగానే ఫ్యామిలీస్ అందరూ కూడా ఇలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారేమో అని నాకైతే అనిపిస్తుంది. ఇక ఈ మూడు సినిమాలు అక్టోబర్ 5 నుంచే థియేటర్స్లో రిలీజ్ అవుతున్నాయి. ఇక ఫైనల్గా ఈ మూడు సినిమాలకు సంబంధించిన ప్రోమోస్ అన్నీ చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ ప్లేస్లో స్వాతిముత్యం, సెకండ్ ప్లేస్లో గాడ్ ఫాదర్, థర్డ్ ప్లేస్లో ద గోస్ట్ సినిమాలు ఉన్నట్టుగా అనిపించాయి. ఇక ఇప్పటివరకు చెప్పిందంతా నాకు అనిపించింది మాత్రమే. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.